हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल आंदीस वर्ल्ड। इवाल मन वीडियो लो एग पफ एला चेयालो चूदाम। एग पफ मन अंदर की इष्टम कदंडी, पिल्लल की पेद्दल की अंदर की इष्टम कदा। सो बेकरी स्टाइल एग पफ एला चेयालो ई वीडियो लो चूदाम, अदि कूडा अवेन लेकुंडा। ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్ మైదా వేసుకుందాము. అందులో హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము, చిటికెడు షుగర్ వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకుందాం. మనం వాటర్ వేసుకొని కలుపుకొని చపాతీ పిండిలాగా డౌట్ తయారు చేసుకొని 20 మినిట్స్ దాన్ని రెస్ట్ చేద్దాము. ఇప్పుడు ఎగ్స్ బాయిల్ చేసుకుందాము. నేను 2 ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. మనకి పఫ్ చేయడానికి 50 గ్రామ్స్ బటర్ కావాల్సి ఉంటుంది. మనం ఇందాక మన మైదా ముద్దని 20 మినిట్స్ రెస్ట్ ఉంచాం కదండి, ఇప్పుడు అది తీసి రౌండ్ బాల్ లాగా చేసుకొని దానిపైన కొంచెం మైదా పౌడర్ వేసి దాన్ని ప్రెస్ చేయాలి నీట్గా. ప్రెస్ చేసిన తర్వాత మన చపాతీ రోల్ తీసుకొని ఒక దాన్ని పొడవాటుగా చేయాలి. కొంచెం రెక్టాంగిల్ షేప్ వచ్చేంత వరకు మనము కొంచెం సన్నగా ప్రెస్ చేసుకుందాం. ఇప్పుడు 50 గ్రామ్స్ బటర్ ఉంది కదండి, అందులో హాఫ్ బటర్ తీసుకొని ఈ రెక్టాంగిల్ షేప్ మనం ఏదైతే రోల్ చేసుకున్నామో మైదా మీద మొత్తం నీట్గా అప్లై చేసి మళ్ళీ దానిపైన మైదా పౌడర్ వేయాలన్నమాట. వేసిన తర్వాత ఇలా చూపించిన విధంగా ఒక సైడ్ ఫోల్డ్ చేసుకుందాము. అదే లాగా సేమ్ అదర్ సైడ్ కూడా ఫోల్డ్ చేసుకుందాము. ఇది బుక్ ఫోల్డ్ అంటారండి దీన్ని. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మనము మధ్యలోకి పిండిని మధ్యలోకి మళ్ళీ ఫోల్డ్ చేసుకుందాం. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఒక ట్రేలో పెట్టేసి మనము 20 మినిట్స్ ఫ్రీజర్లో పెట్టాలండి, లేదంటే ఒక తడిగుట్ట కప్పేసి కూడా పెట్టవచ్చు. 20 మినిట్స్ మళ్ళీ అలా పెట్టనివ్వాలి మనం. ఇప్పుడు కడాయి పెట్టుకొని మనము ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని అందులో ఒక గ్రీన్ చిల్లీ పేస్ట్ చేసుకొని వేసుకుందాము. ఇప్పుడు ఫైనలీ చాప్డ్ ఆనియన్స్ కూడా అందులో వేసుకుందాం. గ్రీన్ చిల్లీ వేగిన తర్వాత మనము ఆనియన్స్ని ఇప్పుడు బాగా వేగించాలి దోరగా. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదండి, ఇప్పుడు మనము దీనికి జింజర్ గార్లిక్ పేస్ట్ వేద్దాం. ఇప్పుడు చిటికెడు పసుపు వేద్దాం, 1 స్పూన్ కారము, ధనియా పౌడర్, ఇంకా జీరా పౌడర్ కూడా వేద్దాం, అలాగే చాట్ మసాలా. ఇప్పుడు కొంచెం వాటర్ పోసి అది ఉడకనిద్దాం. లోపల స్టఫింగ్కి మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది మనం పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు ముందుగా బటర్ రాసుకొని మనం 20 మినిట్స్ రెస్ట్ ఉంచాము కదా, ఆ పిండి తీసుకొని మళ్ళీ కొంచెం ఇలా ప్రెస్ చేసుకొని చపాతీ పిండితో దానిపైన మిగతా హాఫ్ బటర్ ఉంచాము కదా, అది కూడా ఆ పిండిపైన రాసేద్దాము. హాఫ్ బటర్, 50 గ్రామ్స్లో హాఫ్ బటర్ రిమైనింగ్ బటర్ ఉంది కదా, అది కూడా రాసేసి దానిపైన మళ్ళీ పొడి పిండి చల్లాలి. చల్లి సేమ్ ఇందాక ఎలా అయితే మనం బుక్ షేప్లో ఫోల్డ్ చేసామో 2 సైడ్స్ అటు నుంచి ఇటు ఫోల్డ్ చేసి మళ్ళీ మధ్యలోకి ఫోల్డ్ చేసాము, సేమ్ అదే మాదిరిగా ఇప్పుడు కూడా ఫోల్డ్ చేసి దాన్ని కొంచెం ఇలా ప్రెస్ చేసి పెట్టాలి. మనం ఇందాక ఎలా అయితే 20 మినిట్స్ రెస్ట్ ఉంచామో, ఫ్రీజర్లో పెట్టామో లేదంటే తడిగుడ్డ పెట్టామో, సేమ్ అదే మాదిరిగా ఇప్పుడు కూడా చేయాలండి. అలా 2-3 టైమ్స్ చేస్తే మన పఫ్ చాలా హార్డ్ అవుతుంది మన పిండి. సో పఫ్కి మంచిగా ఉంటుంది. ఇది మన పఫ్ షీట్ అంటారండి దీన్ని. ఇప్పుడు మన పఫ్ షీట్ రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు ఆ షీట్ని మధ్యలోకి కట్ చేసుకుందాము. చూడండి లేయర్స్ ఎలా కనిపిస్తున్నాయో, అన్ని లేయర్స్, బటర్ లేయర్స్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా. మనము ఇప్పుడు ఒక పార్ట్ తీసుకొని రోల్ చేసుకుందాము. ఇలా ఒక రెక్టాంగిల్ షేప్లో రోల్ చేసి మళ్ళీ దానిపైన కొంచెం పొడి పిండి చల్లి పెట్టుకుందాము. సైడ్స్కి నైఫ్తో మనం లెవెల్ చేసుకోవచ్చు, లేకపోతే సైడ్స్కి కట్ కూడా చేసుకోవచ్చు. మనం 2 పార్ట్స్ కట్ చేసుకున్నాం కదండి, ఒకటే పార్ట్ ఇప్పుడు యూస్ చేస్తున్నాం కదా, ఆ సెకండ్ పార్ట్ ఒక బాక్స్లో పెట్టుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఒక 1 మంత్ వరకు ఆ డౌ పాడవకుండా బాగుంటుంది. 1 మంత్ లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు మళ్ళీ. సో ఓన్లీ 1 పార్టే యూస్ చేస్తున్నాం కదా, ఇప్పుడు సెకండ్ పార్ట్ మనం స్టోర్ చేసుకోవచ్చు. ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ పైన కొంచెం చిల్లీ పౌడర్, చాట్ మసాలా వేద్దాము. ఇంకా మనం చేసి పెట్టుకున్నాం కదా ఆ డవ్ని 4 స్క్వేర్ పీసెస్గా కట్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కర్రీని అందులో ఈక్వల్ క్వాంటిటీలో అన్ని ఇట్లల్లో పెట్టుకుందాము. ఇప్పుడు మనం బాయిల్ చేసిన ఎగ్స్
उल्टा साइड वाटे पैना करी पैना पेट्टुकुंदामु। इप्पुडु आ कॉर्नर ई कॉर्नर ओनली टू इप्पुडु नेनु चूपिंचिन विधंगा ओनली टू कॉर्नर्स फोल्ड चेस्तुन्नानंडि। मीकु कावालंटे फोर कॉर्नर्स मोत्तं कूडा फोल्ड चेसुकोवच्चु। नेनु ओनली टू कॉर्नर्स फोल्ड चेस्तुन्नानु। फोल्ड चेसेटप्पुडु मनमु मिल्क तो कानी वाटर तो कानी सील चेयाली, सो दट अदि ओपन अवकुंडा उंटुंदि। अला सील चेसिन तर्वात మళ్ళీ మనము మిల్క్ని మనం మొత్తం అప్లై చేయాలి, సో దట్ బ్రేక్ అవ్వకుండా, ఇక్కడ బ్రేక్ అవ్వకుండా మొత్తం నీట్గా స్టిక్ అవుతుంది। ఇలానే ఫోర్ ఎగ్ పఫ్స్కి రెడీ చేసుకుందాం మనము। చూడండి, ఇలా ఇలా ఫోల్డ్ చేసుకొని మనం నీట్గా పెట్టుకోవాలి। మనం ఫోర్ పఫ్స్ ఫోల్డ్ చేసుకొని రెడీగా ఉన్నాయి కదా। వాటికి మళ్ళీ మిల్క్ అప్లై చేయాలి, ఇలా చూపించిన విధంగా మిల్క్ అప్లై చేసుకుందాం మనము। మనము ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ముందుగానే 5 నిమిషాలు వేడి చేసుకొని ఉంచుకోవాలండి, అంటే ప్రీ హీట్ అయి ఉండాలి ఆ గిన్నె 5 మినిట్స్ ముందే। ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానికి బటర్ కాని ఆయిల్ కాని రాయాలండి। మనకి అవెన్ గిన్నె ఉంటే అదైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా నార్మల్ గిన్నె ఏదైనా స్టీల్ గిన్నె పెట్టొద్దండి, వేరే అల్యూమినియం గిన్నె లాంటివి ఏమైనా పెట్టుకొని దానికి ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేయాలి। అప్లై చేసిన తర్వాత మన పఫ్స్ని అందులో ప్లేస్ చేద్దాము। ఇప్పుడు ఆ ట్రేని తీసుకెళ్ళి మనం ముందుగా వేడి చేసుకుంటున్నాం కదా, 5 నిమిషాల ముందుగా వేడిగా చేసుకుంటున్న గిన్నెలో ఆ గిన్నెలో పెడదాము। పెట్టి పైన మనము గ్లాస్ లిడ్ పెడితే మనకి కనిపిస్తుంది, సో పైన మనం గ్లాస్ లిడ్ పెడదాము, సో దట్ మనకి సరిగ్గా బేక్ అవుతుందో లేదో కూడా మనం కూడా చూడొచ్చు। మీరు స్టీల్ మూత అయినా కూడా పెట్టొచ్చు। ఇప్పుడు ఒక 30 to 35 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుదామండి, సో మన పఫ్స్ అక్కడ బేక్ అవుతాయి। రండి, మన పఫ్స్ బేక్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి కదా, ఇది ఒక 30 మినిట్స్ పట్టింది మనకి। ఇప్పుడు మన పఫ్స్ బేక్ అయినట్టు మనకు కనిపిస్తుంది కదా। ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి మన పఫ్స్ని రెండో వైపుకి మలుచుకోవాలన్నమాట, ఫ్లిప్ చేసుకోవాలి। ఎందుకంటే ఇప్పుడు అవెన్లో అయితే ఈక్వల్ ఫ్లేమ్ ఉంటుంది కాబట్టి ముందర వెనకల మొత్తం బేక్ అవుతుంది, స్టవ్ మీద అలా కాదు కదండి। కింద బాటంలో ఎక్కువ ఫ్లేమ్ ఉంటుంది, పైన మనకి తక్కువ ఫ్లేమ్ ఉంటుంది, సో మనం పఫ్స్ని ఫ్లిప్ చేసుకొని అదర్ సైడ్కి ఫ్లిప్ చేసుకొని ఇంకొక 10 మినిట్స్ అలా ఉంచితే, 5 to 10 మినిట్స్ అలా ఉంచితే మన క్రిస్పీ ఎగ్ పఫ్ సూపర్గా రెడీ అయిపోతుందండి। చూడండి, చాలా నీట్గా బేక్ అయ్యాయి కదా। ఇప్పుడు మనము ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోవచ్చు, మన యమీ యమీ క్రిస్పీ క్రిస్పీ ఎగ్ పఫ్ రెడీ అయిపోయిందండి టేస్ట్ చేయడానికి। కొంచెం చల్లారాక టేస్ట్ చేస్తే సూపర్గా ఉంటుంది। సేమ్ బేకరీ స్టైలే మనకి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, అది కూడా అవెన్ లేకుండా। సో ఫ్రెండ్స్ ట్రై చేసి చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసిన తర్వాత రెసిపీ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి। మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। మళ్ళీ ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్।